एपी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रति पेदवाड़ सों उदेश वैएस जगन इटाल पंपणी कार्यक्रम प्रवेश इंदो भाग तूर्प गोदावरी जिला तुनि निजकवर्ग कोट नूर तुनि मंडला तुनि एमएलए दाड़ी राजा चतलमीद अर्हुल लब्धिदार इटाल पंपणी दाड़ी राजा मालात వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచిందన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వాహనమిత్ర, రైతుమిత్ర వంటి పథకాలు అమలుపరిచామన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను చూసి వార్వలేక టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తుని నియోజకవర్గంలో సుమారు 210 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగ గీత, పోతల రమణ, తుని పట్టణ యువత ఏలూరి బాలు, పట్టణ సీఐ రమేష్ బాబు, ఎస్ఏ శ్రీనివాస్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత రెండు ఎన్నికల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయాన్ని మన తుని నియోజకవర్గంలో ఘనమైన మెజార్టీని మన తుని మండలంలో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మీ వెంట మీ ఉన్నాం జగన్ అన్న అని చెప్పేసి మీ అందరూ కూడా జగన్ గారి వెనకాల నిలబడ్డారు. మీ అందరూ ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఘనమైన మెజారిటీ ఇస్తూ. ఎవరన్నా అడుగుతారు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాజా ఎమ్మెల్యే అయ్యాడు, మీకు ఏం చేశారని చెప్పండి. మీరు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 210 కోట్ల 11,73,266 రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు వరకు మన తుని మండలం. తుని మండలానికి అంత డబ్బు ఖర్చు పెట్టారు ఏంటి? 210 కోట్లు చిల్లర ఎంత చెప్తున్నారు నిజమేనా అని సార్ టీడీపీ వాళ్ళు చెప్పండి. మీ 40 సంవత్సరాల పరిపాలనలో మీరు ఎంత ఖర్చు పెట్టారు మా మండలానికి వచ్చేసి ప్రశ్నించండి. ఇక్కడ చాలా మంది చెల్లెములు అక్కలు ఉన్నారు, వాళ్ళందరినీ అడుగుతున్నా అమ్మఒడి ఎంతమందికి పడ్డదో చేసి చూపించగలరా? 12 కోట్ల జగన్ అన్న ఇస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాప నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, జగన్ అన్న వసతి దీవెన, జగన్ అన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ వాహనమిత్ర లా నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగన్ అన్న చేదోడు, అర్చకులకి ఇమాములకి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్న వడ్డీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, జగన్ అన్న తోడు, వైఎస్ఆర్ బీమా, ఇంకా రకరకాల స్కీములు జగన్ అన్న ప్రవేశపెట్టిన స్కీమ్స్ నుంచి ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే ఈ స్కీమ్స్ అన్ని ప్రవేశపెట్టుకుంటే జగన్ అన్న వెళ్తుంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి దడొచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్ అన్న ఏదో స్కీమ్ ప్రవేశపెడతాడు, పెట్టినప్పుడు మతానికి సంబంధించిన గొడవ కానీ ఒక కులానికి సంబంధించిన గొడవ కానీ ఏదో ఒకటి సృష్టించడానికి నక్క తెలివితేటలను ఉపయోగించి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం 7వ తారీఖు అనుకుంటా, 6వ తారీఖు 11వ తారీఖు అమ్మఒడి పంచిపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 11వ తారీఖు అమ్మఒడి వేస్తున్నారు అందరికీ, తన అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా వేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి, 11వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ ఈ విషయం డైవర్ట్ చేయడానికి ఏదో గుళ్ళో విగ్రహాన్ని పగలగొట్టేయడం కానీ ఏదంటే కులాల మధ్య గొడవ కానీ మతాల మధ్య గొడవ కానీ సృష్టిస్తాడు ప్రతిపక్ష నాయకులు. మనం కామంగా చూసి అబ్జర్వ్ చేయడమే, మన మనసులో పెట్టుకోవడమే వాళ్ళు చేసే ఈవెంట్స్ ఇటువంటి పనులన్నీ కూడా. ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మినిమం తక్కువలో తక్కువ 6 లక్షల రూపాయలు వాల్యూ చేసి ఆస్తి ఇచ్చాడు మినిమం. అది అక్క చెల్లెమ్మ అమ్మగారి ఇంటి దగ్గర నుంచో కట్నం కానీ తెచ్చుకున్నారనుకో.